రంగారెడ్డి జిల్లా పుప్పలగూడ ఐటీ కారిడార్లో ఉన్న అవతార్ చౌరస్తాలో రెండు చెరువులు మేకసానికుంట మామసానికుంట ఈ రెండు చెరువుల్ని రియల్ ఎస్టేట్ బడాబాబులు మింగేశారు. బల్కాపూర్ నాలను నమిలివేస్తూ అక్కడ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. This is the long shot we are taking of this area. All this area that you are seeing here, it is all actually the Mamasanikunta. Now they have even put a road inside there, where there ought to be a water channel. Now we see a road. We have to restore and give back that. And if you see here, I am taking you near to the Kattamaisamma temple. Please see, the temple is here. You can see the orange flag. That is the Kattamaisamma temple. Which was there on the bund, and that was the rocky bund. And you are seeing this wonderful, marvelous rocky formations also here, stacked, one rock stacked upon the other. So we have to actually get it heritage tagged, these rocks, so that they don't get blasted. And we have the Kattamaisamma temple, the orange flag, which actually indicates that there was a katta there, and that was the rock formation which the people who came here before, they also know about it. So this is the view. This is our Mamasanikunta. We have got to restore it collectively. We have to do it, and the tribunal should assist us. And this is the place where you are seeing the pool of water in the tree. The tree is a mark. From there is the inflow channel that gets into from the right side to the left side, which means the north to the south. So this is one view that we can see of the lake to be restored. పార్ట్ సర్వే నెంబర్ 285 పార్ట్ 280 సర్వే నెంబర్ 287 లో వీళ్ళు ఫెనిక్స్ కి అధికారులు పర్మిషన్ హై రైస్ కన్స్ట్రక్షన్ కమర్షియల్ కన్స్ట్రక్షన్ కోసం ఐటీఐటిఎస్ కింద వాళ్ళకి ఇచ్చేసారు కన్స్ట్రక్ట్ చేయడానికి. అయితే 2014 లో కూడా అక్కడ మొత్తం చెరువు ఉండే, అక్కడ మొత్తం ఫీల్డ్స్ కూడా కట్టమైసమ్మ టెంపుల్ అన్నీ ఉండే. ఇప్పుడు 2019 లో మేము అధికారులతో పాటు మేమే లోపలికి వెళ్ళి మాతో పాటు సర్వే చేశారు. ఇన్ఫ్లో ఛానల్ మొత్తం లోపలికి వెళ్తా ఉంది. ఆ ఇన్ఫ్లో ఛానల్ ఏమో 6.35 మీటర్స్ వెడల్పు ఉన్న ఛానల్ ని అధికారులే మాకు చూపించారు. మేము ఎక్స్కవేట్ చేయించాము వాళ్ళ చేత, అది చేయించాము, వాళ్లే చూపించారు. ఇప్పుడేమో వాళ్ళు ప్రెషర్ లోకి వచ్చేసి వాళ్ళు దాన్ని రోడ్ మీద నుంచి మొత్తం డైవర్ట్ చేసేసి ఇప్పుడేమో ఎక్కడున్నదో ఆ ఛానల్, ఆ నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయో మనకేమీ తెలియదు. ఆ గ్రౌండ్ లో ఏమవుతుందో ఇప్పుడు ఆ మామసానికుంటలో నీళ్ళన్నీ బల్కాపూర్ ఛానల్ లోకి వెళ్ళేవి. బల్కాపూర్ ఛానల్ కింద ఏమో మేకసానికుంట ఉన్నది. ఈ మేకసానికుంటలో కూడా మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పోతే మేకసానికుంట నీళ్ళన్నీ కింద నల్ల చెరువు, ఆ తర్వాత మూసి నదిలోకి వెళ్ళి ఆ నీళ్లు మామసానికుంటలేమో బల్కాపూర్ ఛానల్ కు వెళ్తాయి. బల్కాపూర్ ఛానల్ ని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సిటీలో ఏదైతే మునుగుతున్నారో అది దేనికోసం అవుతుంది? ఇట్లా ఈ చెరువుల్ని పూర్తి చేస్తున్నప్పుడు ఆ నీళ్లు ఎక్కడ ఆగాల? అందుకని చెప్పి ఇంకా బల్కాపూర్ నాలాన్ని మీరు పూర్తి చేసి చెరువుల్ని పూర్తి చేస్తే అప్పుడు నీళ్లు ఎక్కడికి పోతాయి? వీళ్ళేమో ఇట్లా పర్మిషన్లు ఇచ్చేసి కేస్ నడుస్తుండగా కూడా వీళ్ళు ఈసీ రిలీజ్ చేస్తున్నారంటే ప్రజలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలా? ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకో వాళ్ళు ఎన్జిటి ట్రిబ్యునల్ కి వెళ్తే ట్రిబ్యునల్ ఏమో నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశానో వాళ్ళనే మళ్ళీ కమిటీలో పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత కమిటీ మెంబర్ ని మళ్ళీ విడిగా ఇంకొక రిపోర్ట్ ఇవ్వడంలో ఎంత టైం పాస్ అయ్యిందంతా. అంటే ఈ మూడు చెరువుల్ని మింగుతున్న బాహుబలి ఎవరండి? ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. కానీ బాహుబలి వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళని ఎవరు చేయనిస్తున్నారు కాబట్టి. ఆ చేయనిస్తున్న వాళ్ళు మన అధికారాలు, మన బౌడ్ డిపార్ట్మెంట్ నుంచి దగ్గర మినిస్టర్ దగ్గర నుంచి సెక్రటరీ దగ్గర నుంచి ఆ టిఎస్ఐఐసి ఎవరైతే జోనల్ మేనేజర్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్లతో ఎస్ అంటున్నారు, కలెక్టర్ ఎస్ అంటున్నారు, ఎంఆర్ఓ ఎస్ అంటున్నారు కాబట్టి వాళ్ళు అది చేయగలుగుతున్నారు. కానీ లేకపోతే ఫినిక్స్ ఎట్లా చేస్తుంది కాబట్టి. ఇక్కడ వాటర్ బాడీస్ అన్ని కబ్జాకు గురవుతున్నట్టు అఫీషియల్ ప్రూఫ్ ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఎప్పుడో గత ఏడాది క్రితం ఇచ్చిన ఆర్డర్నే మళ్ళీ ప్రతి నెల వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇప్పుడు మళ్ళీ పాత ఆర్డర్నే ఇచ్చింది. అసలు యాక్ట్ను ఎందుకు ఫాలో కావటం లేదు? సదరు వ్యక్తులపై ఎందుకు పెనాల్టీ వేయడం లేదని స్వచ్ఛంద సంస్థ యాక్టివిస్టులు నిలదీస్తున్నారు. అయితే ఏదైతే
వికసానికి ఉంటా ఉన్నదో వీళ్ళు లేదు అని చెప్పి ఫినిక్స్ కానీ అధికారులు కానీ లేదు అని చెప్తున్నారో ఎంఆర్ఓనే మాకు ఏదైతే మ్యాప్ ఇచ్చారో సర్వే నెంబర్ 285లో మేకసానికి ఉంటా ఉందని చెప్పి ఇచ్చారు. ఆ ప్రూఫ్ ఉంది, గ్రౌండ్ ప్రూఫ్ ఇస్తున్నాము, ఒఫీషియల్ ప్రూఫ్ ఇస్తున్నాము. అట్లాగే మామసానికి ఉంటా, అట్లాగే ఫస్ట్ బల్కాపూర్ ఛానల్, బల్కాపూర్ నాలా అన్నది మొత్తం ఆఫీషియల్ రికార్డ్స్ ఉన్నది. జనవాడ కంటే అవతల నుంచి అది మొత్తం ఏమో హుస్సేన్ సాగర్ దాకా వస్తున్న ఒక ప్రాచీనమైన నాలా, దాన్ని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ మొత్తం వర్షం నీళ్ళన్నీ అందులో డ్రైన్ అయ్యి మనకందరికీ వెళ్తా వెళ్తా ప్రతి నా ప్రతి వాటర్ బాడీకి ఫ్రెష్ నీళ్ళు ఇస్తుంది బల్కాపూర్ నాలా. పైగా కింద భూగర్భ జలాశయాలకి చాలా పనికొస్తుంది అనమాట. కాబట్టి రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అనుకునే పక్షంలో ఈ ఫినిక్స్ స్పేసెస్ ఏమో సర్వే నెంబర్ 285 కి సర్వే నెంబర్ 286 రెండు వాటర్ బాడీస్ లో మొత్తం పూర్తి చేసి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న బల్కాపూర్ ఛానల్ కూడా పూర్తి చేసి మొత్తం రోడ్ అంతా చేసేసుకుంది అనమాట. సో అది చాలా దారుణము. సో అందుకని మామసానికుంట ఫీల్డ్ మీద ఉన్నాయి ఆఫీషియల్ డాక్యుమెంట్స్, రెండు ప్రూఫ్లు ఇచ్చాం. మళ్ళీ 285 లో మేకసానికుంట ఉన్న ఆఫీషియల్ ప్రూఫ్ అది రెండు ఇచ్చాం. బల్కాపూర్ ఛానల్ ఎటు ఉన్నది, ఫీల్డ్ లో కూడా ఉన్నది, పేపర్లో కూడా ఉన్నది ఆఫీషియల్ గా. ఈ మూడు రిజిస్టర్ చేయమని చెప్తా ఉంటే పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తున్నామో వాళ్లే జాయింట్ కమిటీలో ఉంటారు. జాయింట్ కమిటీలో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జడ్జి గారు మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగిందే మళ్ళీ అడిగి జాయింట్ కమిటీలో ఉన్న ఒక మెంబర్ ని విడిగా ఇంకొక రిపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నారు. సో ఇదంతా ఒక టైం పాస్ జరుగుతున్నది. అవతలేమో వాళ్ళేమో ఇష్టాలుగా కడుతూ ఉన్నారు, యువతలేమో ప్రజలకి భూగర్భ జలాల సంగతి ఏంటి, పైన వస్తున్న వర్షాతో కొట్టుకుపోవడం ఏంటి, నేనేమో మీకు నీళ్ళు ఎందుకు మేము 200 కిలోమీటర్స్ దూరం నుంచి తీసుకొస్తామంటే సస్టైనబిలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు ఏ మాత్రం ఇర్రెస్పాన్సిబుల్ గా చేస్తున్నారు. కానీ మా బాధాకరం ఏంటంటే నాకు ఇక్కడ ఎన్జీటీ ఏదైతే ఎవిడెన్స్ మీద ప్రూఫ్ ఇవ్వవలసి ఒక్క సంవత్సరం నుంచి వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటపడి ఇంకేం రిపోర్ట్ తీసుకోవాలా, మనము ఉన్న ఎవిడెన్స్ అప్లికెంట్ మొత్తం పెటిషనర్ ఎవిడెన్స్ తీసుకొచ్చింది అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు, ఎందుకు వాళ్ళకి పెనాల్టీ ఇవ్వలేదు, ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఈ టైం పాస్ ని మేము ప్రజలంగా మేము భరించకూడదు, భరిస్తే మేము సరైన సిటిజన్స్ అవ్వము అన్న ఒక ఫీలింగ్ తో ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా ఇంకా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే వీళ్ళు ఇక్కడ వాటర్ బాడీస్ ని మొత్తం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ కి పర్మిషన్స్ ఇచ్చుకోవడము, మీకెందుకు నీళ్లు అవసరం, మేమేమో బయట నుంచి తీసుకొస్తాం చెప్పడం, అసలు ఇది ఒక ఘోస్ట్ సిటీ లాగా తయారైపోయి భూగర్భ జలాలన్నీ డ్రై అయిపోయి పైన వాన పడితేమో కొట్టుకుపోతుంటారు అనమాట. అంటే ఇక నీళ్లు ఉండవు, ఇప్పుడు మనుషులు కూడా ఉండరు, ఆ పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ మన అధికారులు ప్లస్ ఎన్జీటీ. హైదరాబాద్ లో ఉన్న చెరువులు, నాలాలు, కుంటలు ఒక్కొక్కడిగా కనుమరుగైపోతున్నాయి. రియల్ ఎస్టేట్ కబ్జాకూళ్ళు వాటిని చెరబడుతున్నారు. అందుకే ఏదైనా కొంచెం వర్షం పడినా నాలాల నుంచి చెరువులోకి వెళ్లాల్సిన నీరంతా జనావాసాల్లోకి చొచ్చుకొస్తుంది, కాలనీలన్నీ ముంపుకు గురవుతున్నాయి. పెద్ద వార్తను అంటే చాలామంది ప్రాణహాని కలిగించే వార్తను త్వరలో హైదరాబాద్లో వినవలసి వస్తుందని ఎన్జిఓలు అదే పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎంత పరిధి మీద ఈసీ తీసుకున్నారంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 25 ఏకర్స్ మీద వీళ్ళు ఈసీ తీసుకొచ్చేసుకున్నారు. 286 పార్ట్, 285 పార్ట్ అండ్ 287 ఈ మూడింటి మీద వీళ్ళకి జాయింట్ గా పై నుంచి కింద దాకా మొత్తం ఒకటే ఒక ఈసీ ఉందండి. నాలాని వీళ్ళు లోపల కన్స్ట్రక్ట్ చేసిన నాలా ముందు చూడండి ఎంత పూర్తి చేశారు, మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు బ్యారికేడ్ చేసి నాలా ముందర మొత్తం మళ్ళీ పూర్తి చేశారు అవసరం. అవునా, మరి ఆ పెరుగుతున్న అవసరం కి మీరు కొండల మీద వస్తున్న నీళ్లని మీరేమో వాటర్ బాడీని ఆ ఛానల్స్ ని మొత్తం పూర్తి చేస్తున్నారు. మీరు మనుషులకి ఏమంటున్నారు, 200 కిలోమీటర్ 100 కిలోమీటర్ నుంచి నేను తీసుకొస్తున్న నీళ్ళు తాగు అంటున్నారు, ఇది వివేకమ్మా? డబ్బులు ఉన్నాయా మన దగ్గర, ఎంత ఎనర్జీ, ఇవన్నీ గ్రావిటీ తో వస్తున్న నీళ్లు, ఇవన్నీ పైగా మొత్తం గ్రావిటీతో కొండల మీద నుంచి మామసాని కుంటలు అక్కడ నీళ్ళు వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బయట నీళ్ళు ఎందుకు కావాలా, వాళ్ళందరూ అవే నీళ్ళ మీద బ్రతు. 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఒకప్పుడు 30,000కు పైగా చెరువులు ఉండేవి. హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం జిహెచ్ఎంసి నిర్వహణలో 185 చెరువులు ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్ని మనం ఏదో ఉద్ధరిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, చిన్నపాటి వర్షానికే ఆ చెరువుల రూపురేఖలే మారిపోతున్నాయి, ఏం చేశారు అని జనం నిలదీస్తున్నారు. ఐపాస్ కింద వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు కన్స్ట్రక్షన్ కోసం, ఓకే, పర్మిషన్
పర్మిషన్ దేనికి తీసుకున్నారు? హైవేస్ కన్స్ట్రక్షన్ చేయడానికి సర్వే నెంబర్ 286 లో 285 పార్ట్ లో 287 లో అన్నిటికి వాళ్ళకి పర్మిషన్ కోసం అప్లై చేస్తే టీఎస్ఐసి పర్మిషన్ ఇచ్చేసింది టీఎస్ఐ పాస్ కింద. సో మేమేమో ఇది చెరువులు ఉండగా మీరు కన్స్ట్రక్షన్ కి పైగా ఈసీకి ఎట్లా ఇస్తున్నారు అని చెప్పాను. అయితే గమనించాల్సింది ఏంటంటే 2019 లో వాళ్ళే మేము ఇట్లా కంప్లైంట్ పెట్టిన తర్వాత టీఎస్ఐసి ఆఫీషియల్స్ ఆ ఫినిక్స్ ఏరియా లోపలికి మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్లి 2019 నవంబర్ లో అంటే సెప్టెంబర్ నుంచి మేము ప్రయత్నాలన్నీ మొదలు పెట్టినాము. అయితే వాళ్ళు 2 times మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. టీఎస్ఐసి ఆఫీషియల్స్ లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్లి ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఛానల్ ని ఓపెన్ చేయించాం మేము. జేసీబీ పెట్టి ఓపెన్ చేస్తే 6.35 meters వెడల్పు ఉన్న ఇన్ఫ్లో ఛానల్ ఫినిక్స్ ఏరియా లోపల మొత్తం ఎక్స్కవేట్ చేశారు. వాళ్లే మెజర్ చేశారు, నేను కాదు, లుగ్నా కాదు చేసింది. టీఎస్ఐసి ఇంజనీర్స్ మెజర్ చేశారు, వాళ్ళ సూపర్వైజర్స్ మెజర్ చేశారు. అయితే ఆ 6.35 meters వెడల్పు ఉన్న ఇన్ఫ్లో ఛానల్ మీరు మొత్తం రిస్టోర్ చేయండి, మొత్తం అది వెళ్లి బల్కాపూర్ నాలాలో కలవాలా, ప్లస్ అక్కడ మొత్తం అవి తీసి లేక్ ని రిస్టోర్ చేయండి అని చెప్తే 7th January 2020 కి మళ్ళీ తీసుకెళ్లారు నన్ను లోపలికి. తీసుకెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళు మొత్తం ఆ ఇన్ఫ్లో ఛానల్ ని మొత్తం పూర్తి చేసి పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు అక్కడ. అప్పుడు మేమేమో ఇంటికి వెళ్ళిపోయాము. ఫినిక్స్ వాళ్ళు ఇది అంతా ఆఫీషియల్స్ అందరికి తెలుసు, ఎందుకంటే వాళ్ళే నన్ను లోపలికి తీసుకెళ్లారు. అయితే అప్పుడు ఫిబ్రవరి 2020 లో మేమేమో ఎన్జిటికి అప్రోచ్ అయ్యాము, ఎందుకో వీళ్ళు చెరువు ఉన్నా గానీ పూర్తి చేసి మరీ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆ ఎవిడెన్సెస్ అన్ని మన దగ్గర ఉన్నాయని చెప్పి ట్రిబ్యునల్కి వెళ్ళాం. మేకసానికుంట మామసానికుంట పక్కనే బల్కాపూర్ నాలా, వీటిని కలుపుతూ ఉన్న 6.5 meters కల్వర్ట్ని కూడా ఎలా పూడ్చి వేశారో మనం విజువల్లో స్పష్టంగా చూడవచ్చు. ఎన్నో ఆధారాలు రెండు ముఖ్యంగా 3 ఉన్నాయండి. ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రతి నెల ఇది ఎడ్జోన్ అయి సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ హియరింగ్ వచ్చింది. ఇప్పుడు 1 year వాళ్ళు ఆదేశాలు పాటించకపోతే ఏం చేయాలా అని చెప్పి క్లియర్ గా ఎన్జిటి యాక్ట్ లో రాసింది. ఏమని రాసింది, 10 crores జరిమానా ఉంది, 3 months ఇంప్రిజన్మెంట్ ఉంది. సో వాళ్ళు ఎన్జిటి యాక్ట్ ని ఫాలో చేయలేదు. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫాలో చేయలేదు యాక్ట్, అది గమనించాల. ఓకే, ట్రిబ్యునల్ హాస్ నాట్ ఫాలోడ్ ది యాక్ట్. దాని తర్వాత వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ నాట్ ఫాలోయింగ్ ది యాక్ట్, వాళ్ళని 1 year తర్వాత మళ్ళీ పాత ఆర్డర్లు ఏమని అడిగిందో మళ్ళీ అవే మళ్ళీ అడిగింది అనమాట. మళ్ళీ టైం ఇచ్చింది 17th August దాకా నువ్వు ఎట్లయినా నువ్వు చేయాలని. ఇదండి విషయం. పుప్పల్గూడలోని మామసానికుంట మేకసానికుంట చెరువుల్ని మట్టితో పూర్తిగా నింపేశారు. ఇంకా మిగిలిన ప్రాంతాన్ని ఆ చెరువు ఆ ప్రాంతాన్ని సెల్లార్గా వాడుకుంటూ భారీ నిర్మాణాలు చేపట్టారు. మూడింటిని వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చేసేసిండ్రు, పూర్తి చేసిండ్రు మొత్తం. పోతే మనకి లక్కీగా కట్టమేసమ్మ టెంపుల్ ఉంది అక్కడ. మేము అక్కడ సబ్మిట్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా స్టార్టింగ్ నుంచి వీడియో కూడా చూపించాను ఇందాక, మీరు లేనప్పుడు వీడియోస్ చూపించాను ఇందాక. అయితే మొత్తం ఫినిక్స్ బోర్డ్స్ ఇక్కడ నుంచి అక్కడ మొత్తం రెండు వైపుల రోడ్కి వెళ్ళిన ఫినిక్స్ బోర్డ్స్ ఉంది. ఇప్పుడు నిన్న నేను వెళ్ళి సర్వే చేస్తూ వెళ్ళినప్పుడు ఒక్క ఫినిక్స్ బోర్డు లేదు, అక్కడ ఇప్పుడు మెగా బోర్డు ఉంది.